న్యూస్. వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలికొంది. ఓ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది. భర్తను కాదని ప్రేయుడితో వెళితే తనను అతడు మోసం చేశాడు అనే అవమాన భారంతో వివాహిత పురుగుల మందు తాగింది. మూడేళ్ల బిడ్డకు విషమిచ్చింది. అపంశుభం తెలియని ఆ పాప చనిపోగా ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. భార్య చేసిన పని అవమానంగా భావించి ఆ భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బోరిగాంలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కుదురు పోతన్నకు 11 ఏళ్ల క్రితం భైంసా మండలం దేగాంకి చెందిన దగ్గరి బంధువు పూజితతో వివాహమైంది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోతన్న గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి కుమారుడు అభినయ్, కుమార్తెలు రితీష, క్యూటీ ఉన్నారు. పూజిత కొంతకాలంగా బోరిగం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలోనే పంచాయతీ నిర్వహించి ఇద్దరు దూరంగా ఉండాలని పెద్దలు సూచించారు. భర్త పోతన్న కూడా మందలించాడు. ఇటీవల వారిద్దరూ తమ పాత బంధాన్ని కొనసాగిస్తూ ఉండడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 22న పూజిత తన చిన్న కూతురు క్యూటీని తీసుకుని శ్రీకాంత్ రెడ్డితో వెళ్లిపోయింది. 3 రోజుల పాటు వారు నిజామాబాద్ ఆర్మూర్లో గడిపారు. ఈ నెల 25న శ్రీకాంత్ రెడ్డి ఆమెను, చిన్నారిని నిర్మల్లో వదిలి బోరిగం వెళ్లిపోయాడు. తమను కూడా తీసుకువెళ్లాలని పూజిత కోరగా నిరాకరించాడు. నిర్మల్ బస్టాండ్కు చేరుకోగానే నగలు, డబ్బును శ్రీకాంత్ తీసుకుని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అతడి కోసం ఎదురు చూస్తూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో తను శ్రీకాంత్ మోసం చేశాడని గ్రహించింది. ఇంటికి ఫోన్ చేయగా ఆమె వెళ్లిన రోజు సాయంత్రమే పోతన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఎటు వెళ్లాడో సమాచారం లేదని తెలిసింది. దీంతో దిక్కుతోచక నిర్మల్ బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జీ దగ్గర కూతురికి పురుగుల మందు తాగించి తాను తాగింది. ఇద్దరూ కింద పడిపోయి అపస్మారక స్థితికి చేరడంతో స్థానికులు గుర్తించి పోలీసుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న క్యూటీ మృతి చెందింది. పూజిత పరిస్థితి విషమంగా ఉంది. ఒకరోజు ఉంచుకొని మళ్ళీ పంపించడానికి చూసిండు. నేను వెళ్ళాక మందు తాగిన వెంటనే క్లీన్ చేసేసి కడిగేసి ఒక గంట గంట హాస్పిటల్ తీసుకెళ్ళిండి. నేను మా నాన్న వాళ్ళకు, అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఫోన్ చెప్పని ఎక్కడ కొట్టాను. సెకండ్ రోజు నిజామాబాద్ ఫైజర్ తాగిన ఎవరు తాగిపించింది అంటే నేనే తాగిన. ఇట్లా ఒక నైట్ నుంచుకొని పంపించేస్తున్నావు, ఇట్లా నాకు పరిస్థితి ఎట్లా వెళ్ళి తెచ్చిన తెచ్చిన మొన్న ఎట్లా వదిలేస్తాను. నేను పో అని అన్నైతే కోపం కాదు, పక్కన తాగదీయని అడిగి ఒక 2 గంటల నుంచుకొని మళ్ళీ పంపించేసి. మరోవైపు భార్య మరొకరితో ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో పూజిత భర్త పోతన్న జీర్ణించుకోలేకపోయాడు. అవమాన భారంతో ఈ నెల 22న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నిన్న పూజిత ఘటన బయటపడగానే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల గాలించారు. చివరికి సారంగపూర్ మండలం ఆలూరు చెరువు వద్ద పోతన్న బైకు, సెల్ ఫోన్, దుస్తులు కనిపించాయి. గజ ఈతగాళ్లను రప్పించి చెరువంతా గాలించారు. పోతన్న మృతదేహం చెరువులో లభ్యమైంది. ఒక కాపర్లో పిల్లడు తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. ఆ కాపర్లో పిల్లడు నడుమంత్రం చేస్తే ఈ పిల్ల అర్ధాంతరం చేసుకుని వాడు నడుమలు పెట్టుకుపోతే ఏమేం చేసిందంటే మరి పో మీ ఇంటికి అన్నాడట అంటే నేను తల్లిదండ్రులకు కాకపోతే నా భర్తకు కాకపోతే నా పెట్ల చేసిన బట్టి ఒక పురుగుల మందు తెచ్చి నోట్లో పోసింది. నోట్లో పోస్తే ఆ మందుని మళ్ళీ హాస్పిటల్ కొండ పోయి కడిగిపించినారు. కడిగిపించినట్టు అవును వెటర్ వెళ్ళిపోవాలి లార్జింగ్ వెళ్ళిపోయితే నేను ఎటు పోవాలి, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలని ఆత్మహత్య చేసుకున్నాను. పురుగుల మందు తాగింది,
పిల్లకు పోసింది. పిల్లకు పోసి ఆ పిల్ల అక్కడిని స్పాట్లో చనిపోయింది. మా బిడ్డకు శ్రీకాంత్ రెడ్డి పూజతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పూజ ప్రాణాలతో బయటపడ్డా అటు తల్లిదండ్రులు ఇటు అత్తగారింట్లో ఆమెను దగ్గరకు తీసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో అమ్మ ఉన్నా మిగిలిన ఇద్దరు పిల్లలు అభినయ్ నిత్య అనాథల్లా మారారు.